అదే తమ్మిరాజ్ గారు మాట్లాడారా నేను ఇప్పుడు ఆశ్చర్యపోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ సరే నీ వేసి ఇప్పుడు ఆలోచన చేయకుండా ఈ ఫన్ రైట్ సెలబ్రేషన్స్ని స్టేజ్ పైన టీం మొత్తం అందరితో సెలబ్రేట్ చేసుకుంటే బాగుంటుంది కాబట్టి టీం మొత్తాన్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసే టైం వచ్చేసింది ఆ మాస్క్ నేను ఒకసారి కన్ఫర్మ్ చేసుకుని పిలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది స్క్రీన్ పైన ఏమైనా చూడాలా మనం ఒక్కసారి అది ఏంటో చూద్దామా ఇదేదో సర్ప్రైజింగ్గా నాకు కూడా తెలియని ఒక ఎలిమెంట్ ఇప్పుడు అంట చూద్దాము సినిమా హిట్ కాకపోతే గుండెమే చేయొచ్చు చెబుతున్నాను మళ్ళీ మీ ముందు ఎప్పుడు నిలబడలేదు మాట సినిమా హిట్ కాడమనే గుండెమే చేయొచ్చు చెబుతాను మళ్ళీ మీ ముందు ఎప్పుడు నిలబడినేరు ఎస్సా యు హర్ నాట కెరెటి రాజేంద్ర ప్రసాద్ గారు ఉండవమ్మా నీ గోల మా గోల సార్ అంటే మళ్ళీ నీ గోల గోళీ చెప్పనే అబ్బాయి వెంకి వరుణు నేను ఇలా మొహం మూసేసుకోవడానికి కారణం ఏంటంటే వాళ్ళే చూపించు సార్ నేను చెప్దాం అనుకున్నా యాక్చువల్గానండి ఈ సినిమా నేనే 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 మా వాళ్ళందరూ సగం సగం గుర్తుపెట్టారు మా అమ్మ ఏమే నువ్వు గుర్తుపట్టలే నన్ను ప్రసాద్ ప్రసాదేడి ప్రసాదేడి ప్రసాదు ఏమీ లేదండి ఈ సినిమాకి పనిచేసి నలభై ఐదేళ్ల సినిమా జీవితంలో నాకు నచ్చిందే నచ్చిందని చెప్పాను నచ్చకపోతే నచ్చలేదని చెప్పాను ఈ సినిమా పనిచేసిన తర్వాత రిలీజ్ రోజున మా వాళ్ళు అందరూ ఉన్నారు అందరి సమక్షంలోనే నేను ఈ సినిమా కనుక హిట్ కాకపోతే ఈ ముఖం మళ్ళీ మీకు చూపించను అని అన్నా ఇప్పుడు హిట్ అయినట్టేనా లెక్క సూపర్ హిటా సూపర్ డూపర్ హిటా బ్లాక్ బస్ట్రా డబుల్ బ్ల బ్లాక్ బస్టర్ సోమవారం రోజున అన్ని గుంటూరులో మా సీనియర్స్ గారు నడితే చెప్తాడు లెక్క మాకు జాత అవుతాను విను మీరు చెప్పండి మొత్తం అన్ని చోట్ల ఫుల్స్ అంట సోమవారం నాడు ఇంకా హిట్ గాకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ నాకేం లేదండి ఒకటే ధైర్యంతో ఆ మాట నేను అలగను ఆ రోజున రెండు కారణాలు రెండు ఒకటి నవ్వు రెండు మీరు మిమ్మల్ని నమ్ముకుని నవ్వుని నమ్ముకుని నలభై ఐదు సంవత్సరాలుగా ఇక్కడున్న నేను ఆ నవ్వుని అంత అద్భుతంగా పండించి ఎఫ్ టూలో చేసాం దానికన్నా మించి ఏమి ఏమొస్తుంది అని మా మాకు మాకే క్వశ్చన్ అడిగిన రోజున ఇవాళ నాకు తెలిసి ప్రపంచం నలుమూలల నుంచి తెలుగు వాళ్ళందరి దగ్గర నుంచి నలుమూలలంటే ప్రతి ఊరు పేరు నేను చెప్పలేకపోవచ్చు ప్రపంచంలో ఉన్న నలు మూలల నుంచి కూడా అన్ని చోట్ల నుంచి ఫోన్లు వచ్చినాయి నాకు అన్ని అందరూ చెప్తుంది అబ్బా మళ్ళీ మీ రోజులు నా రోజులు అని అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత నాకు మావిలోడు రిలీజ్ రోజు గుర్తుకొచ్చింది అక్కడ చప్పట్లో కొట్టచ్చు అంటే మావిలోడు రిలీజ్ రోజు అంటే మామూలు కాదు సంవత్సరానికి పన్నెండు అందులో ఎనిమిది వంద రోజులు ఆ రోజులు అంటే అంత అద్భుతంగా నవ్వుని ఇంకా కూడా అదే స్టేజ్కి నవ్వుని నిలబెట్టి కరోనాల్లో ఎండల్లో నానా బాధ బాధలు పడుతున్నటువంటి ప్రజానీకానికి ఇంత హాయి అయినటువంటి నవ్వులిచ్చి ఆ నవ్వు ఎప్పటికీ నవ్వులు ఎవర్ గ్రీన్ నవ్వుని ఎవడో కొట్టగలిగినాడు ఎవడో లేడు అని ప్రపంచంలో ప్రూవ్ చేసిన మా అబ్బాయి అనిల్ హ్యాట్స్ ఆఫ్ అలాగే అనిల్ని గుడ్డిగా నమ్మేసిన మై మోస్ట్ ఫేవరెట్ హ్యూమన్ బీయింగ్ శిరీష్ గారికి అలాగే భాయ్ అందరికీ కూడా అయితే ఈ సినిమాలో ఎందుకో ఎఫ్ టూ కన్నా కూడా ఈ సినిమాలో ఫ్యామిలీ జర్నీ చాలా ఎక్కువగా అనిపించింది అందుకే మాట్లాడిన ప్రతి ఒక్కరూ కూడా వెంకీని ఆయన ఎంత క్లోజ్గా ఉంటారు ఎంత ఇదిగా ఉంటుంది బికాస్ అలా జరిగింది ఈ సినిమాలో తను ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అందరితో ఉన్నాడు అట్లాగే వరుణ్ ఎప్పుడు నన్ను ఏజ్ డిఫరెన్స్ లేకుండా వాళ్ళ నాన్నకంటే పెద్దాను కదా నేను యాక్చువల్గా అయితే పెద్ద యాక్చువల్గా అయితే ఏంటంటే ఫ్రెండు ఎందుకనంటే చెప్పేస్తాను ఏమనుకో నన్ను పార్టీకి తీసుకెళ్ళగలిగేది ఒక వరుణ్ ఒక్కడే సారీ ఎవరన్నా తిత్తే నేను ఏం చేయలేను అంత అంటే కలిసిపోటాలు అని అంటే ఇక ఈ ఫ్యామిలీలు ఫ్యామిలీలు ఫ్యామిలీలుగా వీళ్ళు అసలు అన్నపూర్ణమ్మ నెలకో సినిమాలో అమ్మ అన్ని సినిమాలు చేసాం అట్లా ప్రగతి ఎంత బాగా ఎంత బాగా అట్లాగే మళ్ళీ చాలా కాలతో ఆలీ తమ్ముడు శ్రీనివాసరెడ్డి వీళ్ళు సురేష్ వీళ్ళందరూ కూడా అట్లాగే అయ్యర్ మిస్టర్ అయ్యర్ ఇతను నీ కొంచెం కంట్రోల్ చేయాల్సి వచ్చేది బట్ ఇది అంతా పార్ట్ ఆఫ్ ఈ సినిమా వర్క్కి ఈ సినిమా సక్సెస్ అయినందుకు ఆడియన్స్గా మీరందరూ ఎంత కృతజ్ఞతలు తెలియజేస్తారు చక్కటి హాయి అయిన నవ్విచ్చారు అని మీరు ఎంతో ఇది చేస్తారు ఇందులో పనిచే పనిచేసిన ప్రతి ఒక్కళ్ళు ఆఖరికి ప్రదీప్ గారితో సహా సారీ ప్రదీప్ గారితో సహా అందరూ కూడా ఎంత సంతోషపడుతున్నామో సినిమాలో చూసిన మీ అంత సంతోషానికంటే ఎక్కువ పడుతున్నామని ఇలాంటి సినిమాలు హిట్ అవడం సినిమా ఇండస్ట్రీకే కాదండి అసలు అసలు ప్రేక్షక లోకానికి అవసరం హాయి అయిన నవ్వులు అవసరం అండి ఇవాళకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగిస్తాను పాత సినిమాలు గబుక్కుని వేస్తారండి పండగలు వచ్చినా లేకపోతే ఏదైనా హాలిడే వచ్చినా వచ్చినా పండగలు గబుక్కును ఒక పాత సినిమా బ్లాక్ అండ్ వైట్ వేస్తారని ఎన్టీ రామారావు నాగేశ్వరరావు ఏ సినిమా వేస్తారండి గుండం కథ మాయబజారు మెస్సమ్మ అప్పు చేసి పప్పుకోడు ఏంటి ఆ సినిమాలు ఇవే అందుకని జాగ్రత్తగా ఉండండి నవ్వుతో జాగ్రత్తగా ఉండండి నవ్వుని ప్రేమించండి ఐ లవ్ యూ ఆల్ నమస్కారం అమేజింగ్ సార్ థ్యాంక్ యూ సో మచ్ మిమ్మల్ని వేదిక పైనే ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సార్ ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ అండ్ ఇక టీమ్ మొత్తాన్ని కూడా స్టేజ్ పైకి ఇన్వైట్ చేసేద్దాము అలీ గారికి